అను అది రాధిక సాంగ్ లో మీరు వాకీ టాకీ పెట్టుకొని సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు, అంటే మీ రోల్ ఈవెంట్ కోఆర్డినేటరా సినిమాలో? టిల్లు ఈవెంట్ మేనేజర్ కదా, సో అ గర్ల్ విత్ టిల్లు విల్ హావ్ టు హెల్ప్ హర్ కదా, దట్స్ వాట్ పార్ట్నర్స్ డు. సో యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ క్వశ్చన్, అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కిస్ సీన్స్లో వన్ ఆఫ్ ది ఎలక్ట్రిఫైయింగ్ కిస్ సీన్ అని చాలామంది ఆడియన్స్ అంటున్నారు, సో వాట్ డూ యూ సే? యా, ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఇస్ వాట్ ఐ థింక్. అంటే సినిమాలో ఇద్దరు మధ్య ఇద్దరు క్యారెక్టర్స్ అలా ముద్దు పెట్టుకుంటే జనాలకి, ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ విత్ దాట్, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవర్. సో యా, ఇట్స్ అ కాంప్లిమెంట్. Okay, last two questions ali. We have to go back to her because I think we cut her abruptly indaka. Amma cheppandi. Ah, ade ok vela aa star hero evaraithe baagundani anukuntunnara ante meeru avalatledu. Nidna okka dan question e kaadu, nenu chaala mandini represent chestunna. Idana manchi star heroine ni oppichi sambandham teesarani nenu degirun pelli chestha Sidduthi. Anmagar, Anmagar here. Anupama here. మీకు ఇన్స్టాగ్రామ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, అది ఏ లెవెల్లో అంటే ఒక యాక్ట్రెస్గా కంటే ఇన్స్టాగ్రామ్ని రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ అడగమని క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో మీ సినిమా రిలీజ్ చేస్తున్నారండి, సో ఐపీఎల్ అనగానే యూత్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట క్రికెట్ అంటే, సో మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి ఐపీఎల్లో? నేను ఐపీఎల్ చూసి ఐ థింక్ లైక్ 4-5 ఇయర్స్ అయిందండి, ఇప్పుడు నాకు అలా టీమ్స్ ఏం లేవండి. బేసిక్గా టిల్లు వన్ నైట్లో అయిపోయింది, సో ఆ వన్ నైట్ని ఇంకా నైట్ని మేము చూస్తూనే ఉన్నాం చాలా ఫ్యామిలీస్తో కలిసి. ఈ సినిమాలో ఎన్ని నైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అనుమగారు, అనుమగారు ఓకే లాస్ట్ క్వశ్చన్ అండి. అనుమగారు 29th థియేటర్లో చూద్దాం సార్. అనుమగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్ ఇయర్, సో లిల్లీ క్యారెక్టర్ చూస్తుంటే అనుపమా 2.0 లాగుంది, సో వాట్ వేర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ వైల్ ప్లేయింగ్ లిల్లీ? ఇప్పుడు ఇక్కడ వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ వాజ్ వరీడ్ అబౌట్ అండ్ దట్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ ఇట్. ఇంకా ఏం లేదండి, ఇప్పుడు దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఎక్కడ లేదు, క్యారెక్టర్ చేయడం దీనికన్నా చాలా ఈజీ. సో అనుపమ చెప్పండి, యాక్చువల్లీ ఇందాక ఆయన ఒక మీమ్ లాగా అమ్మో నన్ను ఏం చేయకండి అని చెప్పేసి అన్నారు కదా, అంటే లైక్ ప్రీవియస్ ఫిలిమ్స్ అని కాదు, ఇక్కడి నుంచి మీరు ఈ టైప్ ఆఫ్ రోల్సే ఫ్యాన్స్ ఇష్టపడితే ఇవే చేస్తారా? అమ్మో మళ్ళీ అదే క్వశ్చన్. ఇప్పుడు రివ్యూస్ చూస్తే అదే, నేను చేస్తున్న సినిమాలో మీరే మీరందరే రాస్తారు ఏం లేదు అనుపమకి చేయడానికి, కొత్తగా ఏం చేయలేదని అందరూ రాస్తారు, అది ప్రాబ్లం. నేనేమైనా చేసినా ప్రాబ్లం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి, ఇంట్లో వెళ్ళి కూర్చోమంటారా? ఇష్టం లేదంటే చెప్పండి.